ఎస్బీఐ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్స్లో ఏవి బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అని చాలామంది మన ఎస్బీఐ కార్డ్ వీడియోస్లో కామెంట్ చేశారు సో ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్ బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను సో హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ రంజిత్ వర్మ అండ్ యూ వాచింగ్ ఆఫర్స్ అండ్ కూపన్స్ ఆప్ సో ముందుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో బేసిక్ వేరియంట్స్లో చూసుకున్నట్టయితే బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ త్రీ ఉన్నాయి సో ఈ త్రీ వచ్చేసి ఎస్బీఐ సింప్లీ క్లిక్ సింప్లీ సేవ్ అండ్ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ సో మేజర్గా ఎస్బీఐ సింప్లీ సేవ్ అండ్ సింప్లీ క్లిక్కి అప్రూవల్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఒకవేళ మీ శాలరీ కనుక ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ ఫిఫ్టీన్ థౌసండ్ నియర్గా ఉంటే కనుక ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో ఏదన్నా అప్లై చేయొచ్చు సో ఎస్బీఐ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి మీరు ఆఫ్లైన్ షాపింగ్ ఎక్కువగా యూజ్ చేసేటట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఉపయోగపడుతుంది సో డిపార్ట్మెంటల్ స్టోర్స్ గ్రోసరీస్ ఇలా అన్నిటికీ కూడా ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకోవచ్చు అలాగే ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ చూసుకుంటే ఈ క్రెడిట్ కార్డు ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది కానీ ప్రీవియస్గా ఇందులో అమెజాన్ ఆప్షన్ కూడా ఉండేది ప్రజెంట్ ఇందులో అమెజాన్ ఆప్షన్ తీసేశారు సో ప్రీవియస్గా ఉన్న ఆఫర్స్ బెనిఫిట్స్ కన్నా కూడా ప్రజెంట్ ఈ కార్డు కొంచెం తక్కువ బెనిఫిట్సే ప్రొవైడ్ చేస్తుంది సో నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ సో ఈ క్రెడిట్ కార్డ్ కేవలం ఎవరైతే ఫియల్ పర్చేసెస్కి యూస్ చేసుకుంటాము టూ వీలర్ ఉన్నవాళ్ళు సో వాళ్ళు మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోండి సో ఓన్లీ ఫియల్ పర్చేసెస్కి మాత్రమే పనికి వస్తుంది ఈ క్రెడిట్ కార్డ్ సో ఫియల్ పర్చేసెస్లో ఇది బెస్ట్ క్రెడిట్ కార్డ్ సో ఈ క్రెడిట్ కార్డ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో వాటిని మీకు ఏ క్రెడిట్ కార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ వీడియో పూర్తిగా చూడండి ఒకవేళ మీ శాలరీ ఒకవేళ ఫిఫ్టీన్ థౌజండ్ బిలో ఉండుంటే కనుక అది కూడా మీకు ఎస్బీఐ బ్యాంక్లో సే శాలరీ అకౌంట్ ఉండుంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్సే కాకుండా ఆఫ్లైన్లో అంటే మీరు బ్యాంక్కి వెళ్ళి డైరెక్ట్గా ఒక క్రెడిట్ కార్డ్ అప్లై చేయొచ్చు సో వాళ్ళకి మీ సాలరీ ఇదే బ్యాంక్లో క్రెడిట్ అవుతుందని చెప్పినట్టయితే వాళ్ళు మీకు ఎస్బీఐ సింప్లీ సేవ్ ప్రో క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు సో ఎస్బీఐలో మిడ్ రేంజ్ క్రెడిట్ కార్డ్స్ చూసుకున్నట్టయితే మిడ్ రేంజ్లో వచ్చేసి ఎస్బీఐ బీపీసీఎల్ లాక్ క్రెడిట్ కార్డ్ అండ్ క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ ద బెస్ట్ చాయిస్ సో ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి అగైన్ ఇది ఒక ఫ్యూయల్ క్రెడిట్ కార్డు ఫ్యుయల్ పర్చేజెస్లో ఇది ప్రీమియం క్రెడిట్ కార్డ్ సో మీరు టూ వీలర్ ఫోర్ వీలర్ ఉండి ఇలా ఎక్కువగా ఫ్యూయల్ పర్చేజెస్కి మోర్ దెన్ టెన్ థౌసండ్ అలా స్పెండ్ చేసేటట్టయితే మీకు ఈ క్రెడిట్ కార్డ్ అనేది బెస్ట్గా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ప్రీవియస్గా క్యాష్ బ్యాక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అలాగే సింప్లిక్లీ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉండేవి కానీ ప్రజెంట్ వీళ్ళు ఎస్బీఐ సింప్లీ క్లిక్లో అమెజాన్కి ఎక్స్ రివార్డ్ పాయింట్స్ ఆప్షన్ రిమూవ్ చేశారు సో అందువల్ల ప్రజెంట్ ఈ మిడ్ రేంజ్ క్రెడిట్ కార్డ్కి ఇప్పుడు వాల్యూ పెరిగిందనమాట దానివల్ల సో ఈ క్రెడిట్ కార్డ్ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్కి అలాగే ఆఫ్లైన్ షాపింగ్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుంది సో మిడ్ రేంజ్లో ఉండడం వల్ల దీని యాన్యువల్ ఫీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్లో ప్రీమియం క్రెడిట్ కార్డ్స్ చూసుకున్నట్టయితే ప్రీమియంలో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ వచ్చేసి ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్ అండ్ ఆ తర్వాత దీని లాస్ట్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డ్ అని రెండు కార్డ్స్ ఉన్నాయి సో ఎస్బీఐ ప్రైమ్ వచ్చేసి ప్రీమియంలో సెకండ్ లెవెల్ అనమాట సో ఈ క్రెడిట్ కార్డ్ చాలా హెవీ బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇది అప్రూవల్ రావాలంటే కూడా మనకి శాలరీ అనేది ఎక్కువ ఉండాలి లేదా ప్రీ అప్రూవ్డ్ అని ఆప్షన్ అన్న అవైలబుల్ ఉండాలి సో ఇది వచ్చేసి చాలా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తుంది ఆఫ్లైన్ షాపింగ్ ఆన్లైన్ షాపింగ్కి అలాగే మైల్ స్టోన్ రివార్డ్స్ అంటే పర్యానం టూ ల్యాక్స్ స్పెండ్ చేసినందుకు ఫైవ్ థౌసండ్ రివార్డ్ పాయింట్స్ అని గిఫ్ట్ వౌచర్స్ ఇలా చాలా ఆప్షన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో అండ్ ఇందులో లాస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డ్ సో ఇది మోస్ట్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ ఎస్బీఐలో సో ఇది వచ్చేసి ఎక్కువగా కూడా ఇంటర్నేషనల్గా ట్రావెల్ చేసే వాళ్ళకి లాంగ్ జాక్సెస్ యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి సో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది అండ్ దీంట్లో కాంప్లిమెంటరీ క్లబ్ ఇస్తారా ట్రైడెంట్ మెంబర్షిప్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రీమియంగా యూస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ రెండు క్రెడిట్ కార్డ్స్లో ఏదైనా ఒకటి బెస్ట్గా ఉపయోగపడుతుంది సో ఎస్బీఐలో ఇంకా చాలా క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి నియర్లీ సెవెంటీ క్రెడిట్ కార్డ్స్ దాకా ఉన్నాయి ఎస్బీఐ కార్డ్స్లో సో కాకపోతే వాటిలో ఉన్నాయి అన్నీ కూడా కో బ్రాండెడ్ అలాగే రివార్డ్ పాయింట్స్ కానీ అండ్ దాని నుండి వచ్చే బెనిఫిట్స్ కానీ చాలా తక్కువే ఉన్నాయి సో వాటన్నిటితో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ఈ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఒక యావరేజ్ యూజర్కి బెస్ట్గా ఉపయోగపడతాయి సో మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోవాలనుకుంటే బేసిక్ వేరియంట్లో ఈ మూడిట్లో ఏ క్రెడిట్ కార్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు అండ్ మిడ్ రేంజ్ క్రెడిట్ కార్డులో ఎస్బీఐ బ్యాక్ ఆర్ ఫ్యూయల్కి కావాలనుకుంటే ఎస్బీఐ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ ప్రైమ్ లేదా ఎల్ఐటీ ఈ రెండు ప్రీమియం రేంజ్లో వస్తాయి సో వీటిల్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు సో ఇది గాయస్ ఓవరాల్గా నేను ఎస్బీఐ కార్డ్స్ గురించి ఇచ్చే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో మీకు ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ అయ్యింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతుంది So thank you for watching our video and we meet in the next video.